తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ మరియు ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ఎల్ యూకే ఆధ్వర్యంలో సంయుక్తంగా లండన్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. లండన్లో శుక్రవారం జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల నుండి భారీగా వివిధ సంస్థల ప్రతినిధులు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని, తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర గొప్పదన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గొప్పవని పోచారం అన్నారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు అహర్నిశలు కష్టపడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందున్నదని సాక్షాత్తు ప్రధాన మోదీ గారు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ప్రశంసించారని తెలిపారు. సమాఖ్య పాలనలో ఎన్నడూ జరగనంత సంక్షేమం, అభివృద్ధి నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని, దేశమంతా మన వైపే చూస్తుందని, నూతనంగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో ముందుండి నేడు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా పథకాలు చేపట్టిన విషయం మనకు తెలిసిందేనని, అవి ప్రపంచ దృష్టికి ఆకర్షించాయన్నారు. ఐక్యరాజ్యసమితి ఈ రెండు పథకాలకు వినూత్న పథకాలుగా గుర్తింపు ఇచ్చిందని స్పీకర్ తెలిపారు. మనం ఎంత మంచి పనులు చేసినా రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది విమర్శలు చేస్తూనే ఉంటారని, కానీ మన రాష్ట్రం ఎంతో అభివృద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ కేవలం కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమవుతుందన్నారు. ఎన్ఆర్ఐలుగా నాడు ఎలాగైతే ఉద్యమంలో మా వెంట ఉన్నారో, నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా ముందుండి రాష్ట్రంలో పెట్టుబడులకు కృషి చేసి మీ వంతు బాధ్యత నిర్వహించాలని ఈ సందర్భంగా వివిధ సంస్థల కార్యవర్గ సభ్యులు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపిక బహూకరించారు. ఈ కార్యక్రమంలో టాక్ మరియు ఎన్ఆర్ఐ తెరాస వ్యవస్థాపకులు అనిల్ కుర్మాచలం, ఎన్ఆర్ఐ తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి, టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మరియు సభ్యులు పాల్గొన్నారు.